Thank you.
Oh, my God.
అలంకరించిన పెద్దలకు ముఖ్యంగా గమనించాలి ఇండిపెండెన్స్ వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ నాడు బ్రిటిష్ వారితో పోరాడే సమయంలో జవహర్ లాల్ నెహ్రూ గారు వీరి ముత్తాత గారు ధనికుడు ఆనాడు గాంధీ చేపట్టిన దీక్షలకు అన్నిటికీ కూడా అండగా ఉండి డబ్బులు సాయం చేసిన ఘనత కూడా ఈ సోనియా గాంధీ గారి కుటుంబానికి చెందిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఈనాడు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అయితే ఈ రోజు సుఖపడేది కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈనాడు ప్రతి మనిషికి కనీస అవసరాలు ఉంటాయి తినడానికి తిండి ఉండడానికో ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఆ కనీస అవసరాలు మనకు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఉన్నాయా కానీ ప్రగతి భవన్ ఒక రాజభవనం లాగుంటుంది సెక్రటరేట్ ఓ రాజభవనం లాగుంటుంది ప్రగతి భవన్ల కోరని అడుగుపెట్టినరా అవన్నీ కూడా మన డబ్బులే మన రాష్ట్రం విడిపోయినప్పుడు 60,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 6,00,000 కోట్ల అప్పు అయింది ఇవన్నీ డబ్బులు ప్రతి మనిషి మీద నిన్నొక పెద్ద ఆమె చెప్తా ఉంది నాకు పిల్లలు లేరు కొడుకులు లేరు ఇల్లు లేదు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు అడక తింటున్నానని చెప్పి ఓ పెద్దవ చెప్పింది ఆ పెద్దవ పైన కూడా లక్షణర్ అప్పు చేసిన ఘనత ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వారి కొడుకు యువరాజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది చాలా మంది పెద్దలు మాట్లాడేది రాహుల్ గాంధీ గారు అదే విధంగా ప్రియాంక జీ గారు మాట్లాడేది ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను వీరిని సాగదోలే వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రియాంక గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కేసీ వేణుగోపాల్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మిత్రులారా మిత్రులారా ఈరోజు దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం నరేంద్ర మోడీ అమిత్ షా
రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపితే మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంత పెద్దది కాదు. ఇవాళ మన మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గంలో శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తే వారిని గెలిపించడానికి సోదరుడు రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు అశోక్ గెహ్లాట్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలకండి. మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి నా ఎన్నికల అప్పీల్, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఉండు, 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాలతోని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు చంద్రశేఖర్ రావు గారు త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణను అబద్ధాల పునాదుల తెలంగాణగా, మోసాల పునాదుల తెలంగాణగా మార్చిండు. అందుకే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు మీరే కథానాయకులై మీరే కథన రంగంలో దిగి 35,634 బూతులల్లా మీరే కథానాయకులై మీరే బూతులల్లా నిలబడి చంద్రశేఖర్ రావును బంద పెట్టాలి. అప్పుడే అమరవీరుల ఆత్మలు శాంతిస్తాయి. కాబట్టి మిత్రులారా, జరగబోయే 30 తారీఖు నాడు ఎన్నికలలో కేసీఆర్ ను బంద పెట్టడానికి మీరందరు సిద్ధమేనా? 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 సిద్ధమన్న వాళ్ళందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! జై సోనియమ్మ! జై జై సోనియమ్మ! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! నేను మార్పు కావాలి అంటే రెడీనా? రెడీ! మార్పు కావాలి, 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 మార్పు కావాలి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! నెక్స్ట్ బాయ్ 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 బాయ్. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మన నాయకురాలు మనకు అండగా నిలబడడానికి విచ్చేసిన శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని ప్రసంగించవలసిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను. జై బోలో తెలంగాణ! జై బోలో తెలంగాణ! 10 సాల్ సే కేసీఆర్ జీ ఆర్ బీఆర్ఎస్ కి సర్కార్ హై హై కి నహీ హై? రోజ్గార్ దియా తుమ్కో? నహీ దియా? 2 BHK కా ఘర్ దియా? మహిళాఓ ఆప్కో క్యా దియా? కుచ్ నహీ దియా? జోర్ సే బోలో, కుచ్ నహీ దియా? 10 సాల్ సే ఆప్ సర్కార్ దేఖ్ రహే హై. రోజ్గార్ కిస్కో మిలా? కేసీఆర్ జీ కే పరివార్ కే సదస్యో కో మిలా. కేసీఆర్ కే ఏక్ ఏక్ పరివార్ కే సదస్య కో మంత్రి బనాయా? బడే బడే మహల్ బనాయే? బనాయే కి నహీ బనాయే? బనాయే?
सरकार कहां से चलती है? फार्म हाउस से चलती है। ये देश में पहली सरकार है जो फार्म हाउस से चलती है। आपको दोराला सरकार चाहिए कि प्रजाला सरकार चाहिए? जोर से बोलो, प्रजाला सरकार चाहिए। जोर से बोलो, मारपू कवाली कांग्रेस रवाली। जोर से बोलो, अब इस बार कांग्रेस की सरकार बनाएंगे। कांग्रेस की सरकार बनाओगे तो हम अपनी 6 गारंटी देंगे और हम आपके लिए एक अच्छी ईमानदार कर्मठ सरकार बनाएंगे जिस पर हमको गर्व हो सकता है और आपको गर्व होगा। आपको एक आलसी सरकार चाहिए, एक भ्रष्ट सरकार चाहिए तो बीआरएस को वोट चाहिए, वोट दो। अगर आपको एक अच्छी सरकार चाहिए, ईमानदार सरकार जो आपके लिए दिन रात एक करे, तो कांग्रेस को वोट दो। आप सबको बहुत बहुत धन्यवाद, आपने हमें बहुत प्रेम दिया है। ये आज चुनाव का आखिरी दिन है, ये आखिरी सभा है। पूरे तेलंगाना को मैं कहना चाहती हूँ, ये आपका जो वोट है इससे आपका भविष्य बनने वाला है। ये आपका जो वोट है ये आपकी सबसे बड़ी जिम्मेदारी है, अपने प्रति, अपने बच्चों के भविष्य के प्रति, अपनी इस भूमि के प्रति जिसके लिए आपके साथियों ने आंदोलन किया और बलिदान दिया। सोच समझ के अपना वोट दो। कांग्रेस को इस बार एक मौका दो ताकि 5 साल में हम आपको दिखाएं कि असली सरकार कैसे चलती है। फार्म हाउस से चलने वाली सरकार को हटा दो। बोलो मेरे साथ, तेलंगाना की, तेलंगाना की, तेलंगाना की। धन्यवाद। नमस्कार, कैसे हैं आप? ठीक हैं? देखिए, सुनिए सुनिए, मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है और मैं आपसे राजनीतिक रिश्ता नहीं चाहता हूं। मेरा आपके साथ खून का और पारिवारिक रिश्ता है। चाहे इंदिरा गांधी जी हो, चाहे मेरे पिता हो, राजीव गांधी जी हो, सोनिया गांधी जी हो, मेरी बहन हो या मैं हूं, हम आपसे राजनीतिक रिश्ता नहीं चाहते हैं। हम आपसे पारिवारिक, दिल का, खून का रिश्ता चाहते हैं। मैं आपसे आज सिर्फ 2 चीजें कहना चाहता हूं। सबसे पहली बात, कन्याकुमारी से हम कश्मीर तक चले, भारत जोड़ो यात्रा में चले, और यात्रा में हमने सिर्फ एक बात कही, हमें नफरत का हिंदुस्तान नहीं चाहिए, हमें हिंसा का हिंदुस्तान नहीं चाहिए, हमें मोहब्बत का हिंदुस्तान चाहिए और हम मोहब्बत का हिंदुस्तान लेकर रहेंगे। बहुत सुंदर नारा निकला, यात्रा के अंदर से आवाज आई। नारा मैंने नहीं दिया, यात्रा ने दिया। नफरत के बाजार में हम मोहब्बत की दुकान खोलने आए हैं, और यही मैं आपसे आज कहना चाहता हूं। नफरत से इस देश में कुछ नहीं होने वाला है, मोहब्बत से ही सबका फायदा है, मोहब्बत से ही देश बनता है। अब आज तेलंगाना में बीआरएस की सरकार है। मैं नरेंद्र मोदी से लड़ता हूं क्योंकि वो हिंदुस्तान में नफरत फैलाता है। मैं लड़ता हूं, मेरे ऊपर 24 केस लगा रखे हैं नरेंद्र मोदी ने। असम में, महाराष्ट्र में, गुजरात में,
उत्तर प्रदेश में, झारखंड में, बिहार में, पूरे देश में 24 केस लगा रखे हैं। मेरा उन्होंने सरकारी घर छीन लिया, मेरा घर छीना। मैंने उनसे कहा मुझे तुम्हारा घर नहीं चाहिए, ले जाओ इसको, मुझे नहीं चाहिए ये घर। मेरा घर करोड़ों लोगों के दिल में है, मुझे इस इमारत की कोई जरूरत नहीं। मेरी लोकसभा की मेंबरशिप ले गए। अब मैं आपसे एक सवाल पूछना चाहता हूं, अगर आपके चीफ मिनिस्टर सचमुच में नरेंद्र मोदी से लड़ते हैं तो फिर उनके ऊपर केस क्यों नहीं है? उनके ऊपर सीबीआई के केस, ईडी के केस, आईटी डिपार्टमेंट के केस क्यों नहीं है? उनका घर क्यों नहीं छीना गया? उनकी सदस्यता क्यों नहीं छीनी गई? भाइयों और बहनों, मैंने अपनी आंखों से लोकसभा में बीआरएस के लोगों को, नरेंद्र मोदी की सरकार को मदद करते हुए देखा है। चाहे वो किसान बिल हो, नोटबंदी हो, जीएसटी हो, जमीन अधिकरण बिल हो, जब भी नरेंद्र मोदी को जरूरत पड़ती है केसीआर एकदम मदद करता है। दूसरी तरफ एमआईएम खड़ी है। एमआईएम के लोग जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है, एमआईएम के लोग टिकट दे देते हैं, हमें तंग करते हैं, हमारा वोट काटने की कोशिश करते हैं। असम में करा, गहलोत जी खड़े हैं, राजस्थान में किया, मध्य प्रदेश में किया, छत्तीसगढ़ में किया। एमआईएम, बीआरएस और बीजेपी एक है। हमारा पहला लक्ष्य बीआरएस को तेलंगाना में हराने का है, जो रेवंत जी और प्रियंका ने कहा बाय बाय केसीआर करना है। बाय बाय, बाय बाय, बाय बाय। उसके बाद दिल्ली में चुनाव है, वहां पे नरेंद्र मोदी को केसीआर मदद करता है, एमआईएम नरेंद्र मोदी को मदद करती है। अगर सचमुच में हिंदुस्तान से नफरत मिटानी है तो नरेंद्र मोदी को दिल्ली से हटाना पड़ेगा, अदानी की सरकार दिल्ली से हटानी पड़ेगी। तो पहला कदम बीआरएस को तेलंगाना से हटाने का, दूसरा कदम नरेंद्र मोदी को दिल्ली से हटाने का। अब मैं थोड़ा सा आपको तेलंगाना के बारे में कहना चाहता हूं। देखिए, गहलोत जी को, सिद्धरमैया जी को, सुक्खू जी को, बघेल जी को मैंने एक ही बात कही है, और वो मैं तेलंगाना के चीफ मिनिस्टर को कहूंगा, जितना पैसा केसीआर ने तेलंगाना के गरीब लोगों से लिया है, जितने रुपए, जितने पैसे इसने तेलंगाना के गरीब लोगों से लिया है, उतना पैसा कांग्रेस पार्टी तेलंगाना के गरीब लोगों के बैंक अकाउंट में डालेगी। कैसे डालेगी? शिक्षा के लिए, स्वास्थ्य के लिए पैसा देकर, महिलाओं के बैंक अकाउंट में पैसा देकर, महिलाओं को फ्री में बस के टिकट देकर, गैस सिलेंडर के पैसे कम करके, जितना रुपया इसने लिया है नाप कर, हर रुपए के लिए हम एक रुपया तेलंगाना के गरीब जनता के बैंक अकाउंट में डालें। ये मेरे दो मैसेज थे। चुनाव आपके बिल्कुल सामने है, आपका निर्णय है। मैं जानता हूं कि यहां पे कांग्रेस पार्टी का तूफान, आंधी आने जा रही है। मैं जानता हूं कि आप पूरा दम लगा के, पूरी शक्ति से तेलंगाना में कांग्रेस पार्टी को जिताओगे। गारंटी कह दी मैंने, गारंटी सब लोग जानते हैं ना, 6 गारंटी सब जानते हैं ना। अच्छा भैया बताओ, महिलाओं की गारंटी कौन सी है? कौन सी? 2500 रुपए गैस सिलेंडर और बस टिकट। किसानों की गारंटी कौन सी है? 15,000। सब गारंटी जानते हैं भैया, गारंटी बताने की जरूरत नहीं है। यह बता दूंगा आपको कि पहली कैबिनेट मीटिंग में हमारे कैबिनेट मिनिस्टर और मुख्यमंत्री मिलकर गारंटी को कानून में बदल देंगे। आखिरी बात देखिए, आखिरी बात आपको समझनी है। ये मेरी बहन है, इधर आओ, ये मेरी बहन है। ये और मैं
आपके दिल्ली में सिपाही हैं, दिल्ली में आपको कोई भी जरूरत पड़े इसको और मुझे ऑर्डर देना है, हम हाजिर हैं। तेलंगाना की जनता के लिए जो भी जरूरत होगी हम करेंगे। अब पूछो क्यों? क्योंकि जब भी हमारे परिवार को जरूरत पड़ी है, जब इंदिरा गांधी को जरूरत पड़ी थी, तो तेलंगाना की पूरी जनता, हर महिला, हर युवा ने इंदिरा गांधी जी की दिल से मदद की थी। ये हम जिंदगी भर नहीं भूलेंगे। सोनिया गांधी ने आपके साथ मिलकर दिल से तेलंगाना दिया। हमें प्रजाला तेलंगाना चाहिए, दोराला तेलंगाना नहीं चाहिए। इसीलिए कांग्रेस पार्टी को जिताइए, सपने का तेलंगाना बनाएंगे। आप सबका दिल से धन्यवाद। जय हिंद, जय तेलंगाना। और एक धक्का कांग्रेस पक्का, और एक धक्का, और एक धक्का जोर से, और एक धक्का, और एक धक्का, और एक धक्का, और एक धक्का। आधा रोटी खाएंगे कांग्रेस को जिताएंगे, आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे, आधा रोटी खाएंगे। जय कांग्रेस, जय जय कांग्रेस। పాట పెట్టండి, పాటలు పెట్టండి. మూడు రంగుల జెండా